సభ్యుడిగా పనిచేస్తున్నారు, మంత్రిగా పనిచేశారు. మరి మీరందరూ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందలేదు చెందలేదని మాట్లాడుతుంటే మరి మీరందరూ ఏం ఇన్ని సంవత్సరాలు మీరు ఉత్తరాంధ్రలో ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారే, గడ్డి పీకుతా ఉన్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అంటే ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చెందకుండా నాశనం చేసింది మీరు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి పదంలో పయనించకుండా మీరు మీ కుటుంబాలు మాత్రం ఆర్థిక ప్రగతిలో మరి అభివృద్ధి చెందారే, మీరు మీ కుటుంబాలు జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలకు ఎందుకు అభివృద్ధి జరగలేదు, దానికి కారకులు మీరు కాదా? మీ పశ్చాత్తకాని పరిపాలన, మీ అవినీతి పరిపాలన, మీ దుర్మార్గమైన పరిపాలన కాదా? ఇందాక ధర్మప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3.5 సంవత్సరాలు అయింది అని. చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా 50 సంవత్సరాలు అధికారం ఇచ్చారా ధర్మప్రసాద్ గారు? గతంలో 5 సంవత్సరాలే కదా చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కనీసం ఆదాయం ఎంత వస్తుందో ఏది అప్పులు ఎంత ఉన్నాయో కూడా తెలియనటువంటి అగమ్య గోచరంలో ఉన్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని అప్పజెప్తే, ఆర్థిక గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అప్పజెప్తే ఈరోజు సర్వనాశనం చేస్తున్నటువంటిది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరందరూ కాదా? తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందని మాట్లాడుతున్నావు. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాతే గత 40 సంవత్సరాల నుంచే ఉత్తరాంధ్రలో అభివృద్ధి అనేటటువంటి పదానికి అడుగులు వేసింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు నందమూరి తారక రామారావు గారు, నేడు చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధిని పరుగులు పెట్టించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. గత 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ అభివృద్ధి కోసం, ప్రాజెక్టుల నిర్మాణం కోసం 68,293 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 62 ప్రాజెక్టులు చేపట్టి 23 ప్రాజెక్టులను పూర్తి చేసి 32 లక్షల ఎకరాలు ఆయకట్టును స్థిరీకరణ చేసి 7 లక్షల ఎకరాలకు నూతన ఆయకట్టు అందించినటువంటి ఘనత గత 5 సంవత్సరాల కాలంలోనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి కదా.